తెలంగాణ ప్రభుత్వం తరఫున రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మన నకరకల్ నియోజకవర్గంలో ప్రారంభించుకునేటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతూ రాత్రింబవళ్ళు ప్రజా సమస్యల మీద కష్టపడి పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే చిల్మర్తి లింగయ్య గారికి అలాగే గౌరవనీయులు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మన గొల్ల కుర్మల ముత్తుబిడ్డ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడుతున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర పశుసంవర్ధక సినీ ఆటోగ్రఫీ మంత్రివర్యులు పెద్దలు మన బంధువు కూడా ఏ సమస్య ఉన్నా ఎవరికి ఆపద ఉన్నా ముందొచ్చేటువంటి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే గౌరవనీయులు మన నియోజకవర్గ వాస్తవ్యులు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు పెద్దలు బండా నరేందర్ రెడ్డి గారికి అలాగే గౌరవ డైరీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు భరత్ కుమార్ గారికి గౌరవనీయులు రాష్ట్ర గొర్రెల కాపర్ల యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు బాలరాజు గారికి గౌరవ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు వచ్చినటువంటి మరి ఈరోజు గొర్రెలను తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ యొక్క పార్లమెంటు సభ్యునిగా మీ అందరికీ ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా సంతోషం. మంత్రి గారికి మన జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమతోటి నగరకల్ నియోజకవర్గం మీద ఉన్న అభిమానంతో రాష్ట్రంలో మొదటిసారి పంపిణీని రెండో విడత నగరకల్ని ఇచ్చినందుకు చప్పట్ల ద్వారా మంత్రి గారికి అభినందన తెలపాలి అందరని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి భారతదేశంలో ఎంతో మంది మన యాదవ కుర్మ సోదరులు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమం లేదు. మన వృత్తిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇవాళ 12,000 కోట్ల రూపాయలు మన కోసం బడ్జెట్ లో పెట్టి మొదటి విడత 5,500 కోట్లు ఇచ్చి రెండో విడత 3.5 లక్షల మందికి దగ్గర దగ్గర 75 లక్షల గొర్రెలను మళ్ళా 6,000 కోట్ల రూపాయలతోటి ప్రారంభించుకున్నటువంటి ఈ స్కీము మరి మనందరికీ వరం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక్కడే చెప్పాడు, మన జాతి మీద ప్రత్యేకమైనటువంటి నమ్మకం. చాలా మంది ఇతరులు కూడా అడిగారు, అయ్యా మేము కూడా గొర్రెలు కాసుకుంటాం, మాకు కూడా ఈ స్కీమ్ ఏమంటే, లేదు లేదు నా తాతల కాంచి నేను చూస్తున్నా గొల్ల కుర్మలే ఈ గొర్రెలు కాస్తురు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ ఉందని చెప్పిన మహనీయుడు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు గొల్ల కుర్మలంటే ప్రత్యేకమైన నమ్మకం. వాళ్ళు ఒకరు సొమ్ము ఆశించరు, ఒకరికి అప్పు తీసుకుంటే ఇంటికి పోయి ఇచ్చేటువంటి మనస్తత్వం. వాళ్ళ కష్టం ఇతరులకు పెడతారు తప్ప ఇతరుల కష్టాన్ని ఆశించని మరి నీతి గల జాతి అని మన ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు మన గురించి. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకే మనం అందరం కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గొల్ల కుర్మలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మనందరికీ గొర్రెలతో పాటు భూములు కూడా ఉన్నాయి. ఎక్కువ మందికి భూమి ఉన్న ప్రతి సోదరుని కూడా ఇవాళ 200 ఉన్న పింఛన్ 2,000 వచ్చింది, మరి రుణమాఫీ వచ్చింది, 24 గంటల ఉచిత కరెంట్ వస్తుంది, మనకు రైతు బంధు కింద 10,000 వస్తుంది, రైతు బీమా కింద ఏ రైతు మరణించినా 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద మన బిడ్డల పెళ్ళైతే 116 ఇచ్చిన మేనమామ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ అదే కాదు, మీకు అమ్మఒడి కార్యక్రమం గాని కేసీఆర్ కిట్ గాని అన్ని గ్రామాల్లో ఇవాళ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు దాపించే కార్యక్రమం గాని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడికి తీసే కార్యక్రమం గాని మనందరికీ సౌకర్యం జరిగింది. మొన్న 2వ తారీఖు నుంచి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంక్షేమ దినం దశాబ్ది ఉత్సవాల్లో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అనేటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన దేవుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకనే
మన జాతికి సంబంధించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మన యొక్క పశు సమర్థక శాఖ ఇస్తే ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు ఉన్న తెచ్చేవాడు మన మంత్రి తలసాని అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలను కూడా దగ్గర దగ్గర మంత్రి గారి ఎంటబడి ఈ యొక్క రాష్ట్రంలో అన్ని కులాలకు ఇచ్చినట్టే గొల్ల గురుమలకు కూడా 300 కోట్లు విలువ చేసే భవనాలను కూడా కట్టించండు కేసీఆర్ అని మీకు ఈ సందర్భంగా మన పిల్లలు అక్కడ చదువుకునేటందుకని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాదు ఎప్పుడు కూడా రాజ్యసభలో పెద్దల సభ ఎంపీ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో మన కులానికి ఎవరు ఇయ్యలేదు. ఈ నియోజకవర్గం చెందినటువంటి గొర్రెల కాపర్లకు చెందిన బడుగు లింగ యాదవ్కు ఎంపీ పదవిచ్చి గౌరవించండి కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ను వదులుకోవద్దని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క జిల్లాలో మీకు తెలుసు అభివృద్ధి కార్యక్రమాల విషయం జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి గారు కూడా వస్తున్నారు. అదే కాదు ఈ నియోజకవర్గంలో చిలుమర్తి లింగయ్య గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రాత్రి మవళ్ళు నిద్రపోకుండా పొద్దున్నే ఆ లాస్ట్ మండలం నుంచి మొదలు పెడితే కేతపల్లి దాకా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి మీ పెద్ద కొడుకు చిలుమర్తి లింగయ్య అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ రోడ్ల విషయంలో కానీ ఇవాళ నగరకల్లులో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాడు. 25 కోట్ల రూపాయలు పెట్టి సిసి రోడ్లు నగరకల్లు నందనవనం చేస్తున్నాడు. మూసి ప్రాజెక్టుకు 70 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. 5 పావుల లిఫ్ట్ కు 100 కోట్లు తీసుకొచ్చి లిఫ్ట్ ని ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాడు. ఇదే కాకుండా ఉదయ సముద్రం ప్రాజెక్టును 15-20 ఏళ్ల నుంచి పడావు పెడితే ముఖ్యమంత్రి వెంటబడి 100 కోట్లు తీసుకొచ్చి ఇవాళ ఉదయ సముద్రాన్ని కూడా నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చిలుమర్తి లింగయ్య వల్ల అవుతుంది. అందుకని రెండోసారి శాసనసభ్యుడిగా కాదు రేపు మూడోసారి కూడా చిలుమర్తి లింగయ్య గారిని భారీ మెజారిటీతోటి గెలిపించి తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చేసుకుంటేనే మనలాంటి జాతులకు మేలు జరుగుద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇలా గీత కార్మికులకు కానీ నేత కార్మికులకు కానీ ముఖ్యంగా ఎస్సీలకు దళిత బంధు కార్యక్రమం కానీ ఎస్టీలకు తమ గ్రామాలను వాళ్లే పరిపాలించుకునే విధంగా తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అందరు కూడా ఈ యొక్క తీసుకున్నటువంటి గొర్రెలను అందరూ కూడా ఉపయోగం చేసుకొని సద్వినియోగం చేసుకొని మన కుటుంబాలు మరింత బాగుపడాలని మన పిల్లలు మంచి చదువులు చదవాలని ఇవాళ 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్. 6 లక్షల మందికి ఇవాళ గురుకుల పాఠశాలలో చదువులు చెప్తున్నారు. ఒక్కొక్క పిల్లవాడికి 120,000 రూపాయలు ఖర్చు పెడుతుంది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకని ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే కేసీఆర్ ఇచ్చినటువంటి గొర్రెలతోటి మన కుటుంబాలు మరింత పెంపు చేసుకుని బాగుపడి మన పిల్లలు కూడా వృద్ధులకు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఇలా గొర్రెలను పొందుతున్నటువంటి సోదర సోదరి పనులకు అందరికీ గొల్ల కుర్మ సోదరులందరికీ కూడా ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా మీ బిడ్డగా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భారత్, జై కేసీఆర్, జై తెలంగాణ.